ప్రభు యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. నిన్న డిసెంబర్ 9వ తారీఖు నాడు కరాటే కళ్యాణి గారు, అంటే సినీ నటి కరాటే కళ్యాణి గారు, ఒక పోస్ట్ చేశారండి. అదేంటంటే, యేసుక్రీస్తు డిసెంబర్ 25న పుట్టాడని అందరూ అంటున్నారు. నాకు ఆధారాలు చూపి నిరూపణ చేస్తే తగిన బహుమతి ఇస్తా క్రిస్మస్ కానుకగా అంటూ ఓ పోస్ట్ చేయడం జరిగింది. మరి ఈ విషయంలో నేను స్పందిస్తున్నాను. అమ్మా, మీకు అంటే మీ బహుమతిని ఆశించి నేను ఈ మాటలు చెప్పట్లేదు. సహజంగా ఒక స్థాయిలో ఉన్నట్టుంటోళ్ళు మీరు, వేరొకరి మత విశ్వాసాల గురించి మీలాంటి వాళ్ళు, మరి ముఖ్యంగా ఎవరికీ తగదు, మీలాంటి వాళ్ళు ఇలాగూ ప్రశ్నిస్తూ అది ఎప్పుడుంది, వాళ్ళ పుట్టుకు ఎప్పుడు ఉంది, వీళ్ళ పుట్టుకు ఎప్పుడు జరిగిందని మీరు అనొచ్చు అంటుంటారు. కానీ ఏదైతే మీరు ప్రశ్నిస్తున్నారో ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చి ఎదుటోళ్ళు మరలా ప్రశ్నించినప్పుడు మాత్రం మీ మనోభావాలు దెబ్బతింటాయి. అప్పుడు మీకు సెక్షన్లు, చట్టాలు అన్నీ మీకు గుర్తొస్తాయి. అది సరైంది కాదు. ప్రశ్నించి ఎవరైనా నాకు నిరూపిస్తే, ఇదే ప్రశ్న మేము వేసామనుకోండి అమ్మా, మీరు ఏదైతే 33 కోట్ల మంది దేవుళ్ళు దేవతలు అంటున్నారో, వాళ్ళ పుట్టినరోజులు మరి వాళ్ళందరూ ఉన్నారంటున్నారు కదా, వాళ్ళ పుట్టినరోజులు ఏమైనా ఉంటే మాకు చెప్పండి అని మేమంటే, అప్పుడు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మీరు ఎదుటోళ్ళకి మీరు నిరూపించండి అని మీరు ప్రశ్నిస్తున్నారు. ఎదుటోళ్ళు దాన్ని తిరిగి మిమ్మల్ని ప్రశ్నించబోయేసరికి మా మనోభావాలు దెబ్బతింటున్నాయి, మా మనోభావాలు వాళ్ళు దెబ్బతీస్తున్నారు అంటున్నారు. మీరు ఒక సమాజంలో ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, ఇది మీకు ఎంతవరకు కరెక్టో ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించండి తల్లి, ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించండి. ఇప్పుడు డిసెంబర్ 25 అనేది గ్రిగోరియన్ క్యాలెండర్లో నెలల్లో ఒక నెల, డిసెంబర్ 25 అనేది. ఈ గ్రిగోరియన్ క్యాలెండర్ అనేది ఎప్పుడు ప్రతిపాదించబడింది? యేసుక్రీస్తు పుట్టిన తరువాత మరి ఏర్పరచబడినటువంటి క్యాలెండర్. ఆ తరువాతకి జనవరి, ఫిబ్రవరి ఈ నెలల పేర్లన్నీ వచ్చాయి. అంతకుముందు యేసుప్రభు వారు మరి పుట్టారు, బైబిల్ కూడా వ్రాయబడింది. మరి అందులో ఈ డిసెంబరు, ఈ గ్రిగోరియన్ డేట్లు అనేవి, నెలలు అనేవి అందులో ఎలా స్పెసిఫై అయి ఉంటాయి? ఆయన పుట్టిన తర్వాత వచ్చిన క్యాలెండర్లో ఆయన పుట్టుక డేట్ అనేది ఎలాగ అక్కడ ప్రతిపాదించబడి ఉంటుంది? ఒకసారి మీరు ఆలోచన చేయండి. పైగా మీకు ఎవరు చెప్పారు బైబిల్లో డిసెంబర్ 25 యేసుక్రీస్తు పుట్టినట్టుగా అని బైబిల్లో ఉందని మీకు ఎవరు చెప్పారమ్మా? ఎవరైనా మీకు చెప్పారా? ఎవరు చెప్పలేదే. క్రైస్తవ సమాజం ఒకటి అనుకొని ఒక మహనీయుడు లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి దైవకుమారుడు ఈ భూమి మీదకి మరి దిగి వచ్చాడు, ఆయన పుట్టాడు అని చెప్పి క్రైస్తవ సమాజం అంతా కూడాను ఒక డేట్ని ప్రతిపాదించుకున్నారు, దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంతేగాని 25న డిసెంబర్ 25న యేసుక్రీస్తు పుట్టాడు, ఇదిగో బైబిల్లో ఇలా ఉందని మీకు ఎవరైనా చెప్పారా? లేదు కదా. మరి మీరు ఆ రకంగా మీరు దీనిగా అనుకుంటున్నప్పుడు, మరి ఈ యొక్క ఏదైతే సీతమ్మ గారు ఉండి కూడా మనం ఆలోచించినట్లయితే, అందరూ అంటారు జనక మహామునికి దున్నుతుండగా దొరికారు. మరి ఆ తను సీతమ్మ గారి తాలూకు పుట్టినరోజును మీరు నిరూపించండి అని మేము ప్రశ్నిస్తే మీరు సమాధానం చెప్తారా? దొరికారు కదమ్మా, దొరికిన రోజును పుట్టినరోజుగా మీరు ఎలా ప్రతిపాదించారు? దానికి మీరు సమాధానం ఇస్తారా తల్లి? మరి మీరు చెప్పండి, సీతమ్మ గారు పుట్టిన డేట్ ఏదో చెప్పండి. మీరు ఏదో అడుగుతున్నారు, తిరిగి మేము ఏదైనా ఒక ప్రశ్నించేసరికి మీ మనోభావాలు దెబ్బ వస్తున్నాయి, దానికి మీకు సెక్షన్లన్నీ గుర్తొస్తున్నాయి.
సరైనది కాదు కదా. పైగా మీరు ఒక ఒక పార్టీలో ఒక గౌరవప్రదమైనటువంటి ఒక స్థానంలో మీరు ఉన్నారు, గౌరవప్రదమైనటువంటి స్థితిలో మీరున్నారు, లేనిపోని దాన్ని తీసుకొచ్చి ఒక దీనిగా నాకు నిరూపించండి. మరి ఇప్పుడు నేను అడిగిన దానికి మీరు నిరూపించి తల్లి సీతమ్మ గారు పుట్టిన డేట్ రోజు నిరూపించండి. ఒక గర్భంలో నుండి పుట్టిన ఆవిడ కారు ఎవరో సీతమ్మ గారు. వద్దమ్మా, అలా వద్దు. ఒక ఒక ఎవరై ఎవరై దీనిని ఎదుటివారు దీన్ని గౌరవించుకుంటూ ఎదుటివారి యొక్క దీన్ని రెస్పెక్ట్ చేసుకుంటూ ముందుకు పోతే అది దేశానికి క్షేమం, మనందరం కూడా బాగుంటాం, అది మనకి ఒక క్షేమంగా తీసుకెళ్తుంది. వాళ్ళ మత దీనికి వచ్చినప్పుడు క్రైస్తవులతో దీనికి వచ్చినప్పుడు వాళ్ళ పండగలు వెళ్ళి ప్రశ్నిస్తూ ఉండడం, ఇది అవుతున్నప్పుడు ఇది ఎక్కడ ఉందో చెప్పండి, అది ఎక్కడ ఉందో చెప్పండి. అలాగే అనుకుంటే మీరు అనుకున్న 33 కోట్ల దేవుళ్ళ తాలూకా పుట్టు పూర్వోత్తరాలు అవన్నీ ప్రశ్నిస్తే అది ఎలా అది ఎలా ఉంటుంది. కాబట్టి నేను కళ్యాణి గారికి ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను, అలాంటివి వద్దు తల్లి అని చెప్పాను కదా. ఆయన ఆ రోజుకి యేసుక్రీస్తు ఈ గ్రిగోరియన్ క్యాలెండర్ అనేది ప్రతిపాదించబడక మునుపు ఆయన పుట్టాడు. బైబుల్ కూడా అప్పుడు లిఖితమైంది. అక్కడ అలాగే ఈ డేట్లు స్పెసిఫై అయ్యి ఉంటాయమ్మా. ఒక మహనీయుడు పుట్టాడని ప్రపంచమంతా అంగీకరిస్తున్నారు, దానికి చరిత్రగా ఆధారాలు ఉన్నాయి. పోనీ ఏమైనా మీకు ఏమైనా 25 యేసుప్రభు పుట్టాడు అని బైబుల్లో ఉందని మీకు ఎవరైనా చెప్పారా? లేదు కదా. క్రైస్తవులు అందరూ సంఘటితంగా ప్రపంచ క్రైస్తవ్యం అంటే ఒక దీనికి ఇదవుతూ ఒక డేట్ని ఏర్పాటు చేసుకున్న రాజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గ్రహిస్తారని కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. కళ్యాణి గారికి కూడా వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను.